जय गौड़ा, जय गौड़ा, సాధిద్దాం సాధిద్దాం, సర్దార్ పాపన్న ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం సాధిద్దాం. మనమందరం ఇక్కడ మన కులదైవం రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో నేడు ఇక్కడ సమావేశం జరుపుకుంటున్నాం. ఈ సమావేశానికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి నా గౌడ బంధువులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. చాలా సంతోషం మనకు, ఎందుకంటే టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక హైదరాబాద్లో కళ్ళు దుకాళ్ళు తెరిపించడం జరిగింది. గత ప్రభుత్వాల హయాంలో మన గౌడ జాతిని చాలా నిర్లక్ష్యం చేయడం జరిగింది. చెట్ల పన్ను కావచ్చు, ఎన్నో రకాలుగా వేధింపులు కావచ్చు, ఆబ్కార్ శాఖ వేధింపులు కావచ్చు, అనేక రకాలైనటువంటి వేధింపులు జరిగినాయి. నేడు మన ముఖ్యమంత్రి గారు బంగారు తెలంగాణ చేయాలనే సంకల్పంతో బడుగు బలహీన వర్గాల బతుకులు బంగారుమయం కావాలి, పల్లెల్లో బతుకులు బంగారుమయం కావాలనే ఉద్దేశంతో ఇవాళ బీసీలను అన్ని రకాలుగా ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే మన గౌడ జాతి కొరకు మొన్ననే చెట్ల పన్నును రద్దు చేయడం జరిగింది. గౌడన్నలు చెట్టు మీదకి వెళ్ళి పడితే గత ప్రభుత్వ హయాంలో ఏదో లక్షలో 50,000 అరకోర నిధులు ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి ఉండే. నేడు ఒక గీతా కార్మికుడు చెట్టు మీదకి వెళ్ళి పడిన, శాశ్వత అంగవైకల్యం జరిగిన, అతను మరణించిన, 5 లక్షల ఎక్స్రేసియా ఇస్తున్నటువంటి ప్రభుత్వం కేవలం కేసీఆర్ గారే అని చెప్పచ్చు. దాదాపుగా 15 సంవత్సరాల పెండింగ్ మన చెట్ల రకంను కూడా రద్దు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారిది. మనకి ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. హరితారంలో భాగంగా మనకు గతంలో అనేక రకాలటువంటి మన ఈత చెట్లను నరికేసే వాళ్ళు, కాంట్రాక్ట్లు, రియల్ ఎస్టేట్ వారు. నేను అటువంటి పరిస్థితి లేకుండా ఒక్క ఈత చెట్టు కూడా నరికే హక్కు లేకుండా చేయడం జరిగింది. హరితారంలో భాగంగా అనేక రకాలటువంటి మొక్కలు, ఈత చెట్లు, తాటి చెట్లు, గిలక చెట్లు, అనేక రకాలు మన గౌడన్నల కోసం అటువంటి చెట్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. మనకు ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. మన గీత కార్మికులకు సైకిల్ మోటార్లు కావాలి, మన కుల వృత్తిని కాపాడుకోవాలి, నీరా పాలసీ, నీరా దుకాణాలన్నీ మన గౌడన్నలకే ఇవ్వాలి, తాటి ఉత్పత్తులు వాటితో తయారయ్యే తాటి బెల్లం, ఇంకా ఇతరత్ర మన జాతికి సంబంధించిన పరిశ్రమలన్నీ మన గౌడ జాతికి చెందిన బిడ్డలకే ఇవ్వాలి. అదంతా మన వేదిక మీద ఉన్న పెద్దలందరూ, మన రాష్ట్ర నాయకత్వం పెద్దలు కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మన అనగజారిన బతుకులనన్నింటినీ బంగారుమయం చేస్తారని ఈ సభ ద్వారా తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ, నా గౌడ జాతి బిడ్డలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జై గౌడ, జై గౌడ.